अल्लूर जिल्ला एजेंसी प्रांतों कोय्यूरु चिंतपल्ली मार्गंलो अकड़ा नेडु सेंट्रल गवर्नमेंट प्रधानमंत्री आदेश मेरे को नेडु राष्ट्र प्रभुत्वं हाइड्रो पावर प्रोजेक्ट अनेदी चेसेंदुकु సన్నాహాలు చేస్తున్నారు. దీనివలన రాబోయే రోజుల్లో మన్యంలో గిరిజనుల మనుగడకు చాలా దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికే చాలామంది పలు సంఘాల వారు సంఘాలనే కాదు ప్రతి ఒక్కరూ కూడా దీనిపై ధర్నాలు చేస్తున్నారు, ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అలాగే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నారు. మరి నేడు మనకి అక్కడ నిజంగా రాబోయే రోజుల్లో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మన ఏలే మాస్టర్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ప్రభు ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో గిరిజనులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? ఆదివాసులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయండి. ఈ హైడల్ పవర్ ప్రాజెక్టు చింతపల్లి కొయ్యూరు మండలాల్లో ఉన్నటువంటి 4 పంచాయతీలు భీమాకవరం అలాగే వెలగలపాడు, ఇది కొయ్యూరు మండలాల్లో ఉన్నటువంటి పంచాయతీలు అండి. చింతపల్లి మండలంలో గొందిపాకలు, ఎర్రబొమ్మలు అనేటటువంటి ఈ రెండు పంచాయతీలు. మొత్తం 4 పంచాయతీల్లో దాదాపుగా 35 గ్రామాలు, 3500 ఎకరాల సాగు భూములు ఇక్కడ తీవ్రంగా నష్టపోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కుట్రలతో చేసినటువంటి ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఇది కడప జిల్లాలో సిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి దీన్ని అప్పజెప్పడం జరిగింది. ఈ నిర్వహణ తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలి. వీటి వలన మరి 3500 ఎకరాల సాగు భూమి నష్టమే కాకుండా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పనస చెట్లు, జీడి తోటలు, ఇంకా అటవీ పలసాయాలు కూడా తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. కనుక దీన్ని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక ప్రక్క G7 ని ఉపసంహరించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము నేడు దొడ్డిదారిన ఆదివాసి ప్రాంతంలో ప్రవేశించి పవర్ ప్రాజెక్టులు, ఈ బాక్సైట్లు ఇవన్నీ చేయటం వలన ఆదివాసులు నిర్వాసితులు అవుతున్నారు. ఆదివాసులు వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. కనుక వీటన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని దండకారణ్య విమోచన సమితి తరపున, డిఏలో తరపున మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆందోళన చేసి మేము ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏంటంటే బాక్సైడ్ తవ్వడం వలన గిరిజనులకు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆపివేశారు. మరి దీన్ని మళ్ళీ ఇప్పుడు దీనివల్ల మరి ప్రజలు ఇబ్బంది పడతారు, అయితే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా మళ్ళీ దీనికి ఎందుకు ఓకే చేశారంటారు? ఈ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి ఏమండి, ఒకటి ఇవ్వటము ఇంకొకటి తీసుకోవటం, అలాంటి ఉద్దేశం మోసపూరితమైనటువంటి చర్యలు. ఒక ప్రక్క నోటితో నవ్వటము నొసటితో వెక్కిరించటం అంటారు. 97 ఉపసంహరించుకుంటున్నామని ఒక ప్రక్క, ప్రజలకి మంచి చేస్తున్నామని ఒక ప్రక్క, మోసపూరితమైనటువంటి చర్యలకి పాల్పడుతూనే ఇంకో ప్రక్క ఇలాంటి ప్రాజెక్టులు ఇవి కూడా పెట్టడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ చట్టాలు కూడా అంగీకరించవండి. ఇక్కడ 1/70 చట్టం ఉన్నది. ప్రభుత్వాలు ఎందుకు ఈ చట్టాన్ని తుంగలో తొక్కుతుంది, ఎందుకు దీన్ని అమలు చేయటం లేదు? రాజ్యాంగం 5వ షెడ్యూల్ ఇక్కడ చెప్తూ ఉంది, రాజ్యాంగం చెప్తూ ఉంది, చట్టాలు చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆదివాసి ప్రాంతములో అసలు ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణాలు కానీ ఏది కానీ చేయకూడదని చాలా స్పష్టంగా చట్టాలు చెప్తూ ఉంది. చట్టాలనే వ్యతిరేకిస్తుంది ప్రభుత్వాలు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలని మనం చూడలేదు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు అక్కడ 3500 భూమి కూడా, అంటే 3500 ఎకరాల భూమి అంటున్నారు కదా, అది గిరిజనులకు చెందిందేనా? అంత కూడా గిరిజనులదే.
3500 ఎకరాల భూమి అంతా కూడా అది ఆదివాసులదే. అది వారికి ఏం జీవనోపాధి కల్పిస్తారు? వారికి ఏ జీవనోపాధి లేదు. జీవనోపాధి కల్పించటం ఇక్కడ ప్రాముఖ్యం కాదు. చట్టాలని అతిక్రమించి ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని జీవనోపాధి ఎక్కడ కల్పిస్తారు? ఎక్కడో మైదాన ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు కట్టిస్తాడు, అక్కడ వాడు కూలి చేసుకోవటం కష్టమవుతుంది, బ్రతుకు కష్టమవుతుంది. ఎల్లవేళ్ళలా ఆదివాసీ ప్రాంతంలో అటవీని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాడిని ఒక మైదాన ప్రాంతంలో ఎక్కడో తీసుకెళ్లి పడవేసినట్లయితే వాళ్ళ జీవితము చిన్న భిన్నమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది, వారి సంస్కృతి కూడా నాశనమైపోతుంది. సో కనుక ఇది తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయము. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు సాగనివ్వమని కూడా మేము హెచ్చరిస్తున్నాము. బాక్సైట్ని ఎలాగ మేము అడ్డుకున్నామో దీన్ని కూడా అలాగే అడ్డుకుంటాము. దీని వెనకాతల ముడుపులు ఏమైనా ఉన్నాయంటారు? ఎక్కువ ముడుపులు ఉన్నదా లేదా అనేది మేము చెప్పలేము. కానీ ఒక ప్రాజెక్టుని లేకపోతే ఇంకోటి ఇంకోటి మరి ప్రభుత్వాలకి ఇస్తున్నది అంటే అర్థమేమిటి? ఏ ముడుపులు లేకపోతే ఏమీ లేకపోతే ఎందుకు చట్టాలని అతిక్రమించి ఇక్కడ చేస్తున్నారు? ముడుపులు మేము చూసినట్టుగా వాళ్ళు ఇవ్వరు కదండి, కనుక వాటికి ముడుపులు అని మేము అనలేము. కానీ ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అని మేము తీవ్రంగా ఖండిస్తాం. మరి దీనికోసం ఇది ఆపకపోతే మీరు రాబోయే రోజుల్లో ఏమైనా ధర్నాలు? తప్పనిసరిగా తప్పనిసరిగా మాకుండేటటువంటి పద్ధతి ప్రకారంగా మేము ఉద్యమాన్ని చేస్తాము. అక్కడ ఉండేటటువంటి 35 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజల్ని మేము చైతన్యవంతం చేస్తాము. దాన్ని మేము తీవ్రంగా అడ్డుకుంటాము. ఎక్కడ కూడా ఆదివాసులకు నష్టం జరిగినా సరే మేము సహించేది లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నేడు ఆయన కథనం ప్రకారం అంటే మన్యంలో గిరిజనులు అంటే చాలా చిన్న చులకనగా చూస్తున్నారండి. అలాగే ఏంటంటే గతంలోని బాక్సైట్ ఆపేస్తున్నాం అన్నారు, ఈరోజు పవర్ ప్రాజెక్టులు అని చెప్పని మళ్ళీ అదే ప్రభుత్వం ఇది అవుతుంది. బాక్సైట్ వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. దీనివల్ల అయితే హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల అయితే గిరిజనుల మనుగుడే లేకుండా అయిపోద్ది ఆ గ్రామాల్లో అని చెప్పి ఆయన అంటున్నారు. దీని వెనకాతల భారీ స్థాయిలో ముడుపులు కూడా చేరాయి అన్నది కూడా ఆశ్చర్యకరంగా ఉంది, ఏంటంటే అనుమానాస్పదంగా ఉందని కూడా ఆయన అంటున్నారు. అలాగే మరి రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆపకపోతే కన్ఫర్మ్గా మొత్తం మన్యంలో ఉన్న గిరిజనులందరితో మమేకమయ్యి మా హక్కులు మా చట్టాలు కాపాడుకునేందుకని చెప్పని తీవ్ర ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పని ఆయన అంటున్నారు. మరి నిజంగా గిరిజనుల మీద ప్రేమ అభిమానం ఉంటే ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పందించి ఆపుతుందా? లేకపోతే గిరిజనులే కదా, వాళ్ళ జీవితాలు ఎలా పోతే మనకేట్లే, బతుకుంటే బతుకుంటారు లేకపోతే పోతారు అనే విధంగా వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సింది.